హలో, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ లాస్ ఏంజిల్స్. ఇక్కడ నీ ఏంజిల్ లాసే. పార్టీలో అంకుల్ నా పేరు అనౌన్స్ చేశారా? అంకుల్ అనౌన్స్ చేశాడు, డాక్టర్ అనౌన్స్ చేసింది. వాట్, డాక్టర్ కూడా అనౌన్స్ చేసిందా? వెరీ గుడ్, అయితే అంకుల్ చాలా హ్యాపీ అనుకుంటాను. అవును, అందుకే ఇక్కడ రెండు రోజుల నుంచి నో ఫుడ్ నో బెడ్. మరి కూతురు పెళ్లి అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. ఓకే, నేను రేపు ఫోన్ చేస్తాను, ఐఎమ్ వెరీ బిజీ. ఇచ్చేదా, మ్యాటర్ తెలిస్తే స్కూటర్ కింద తలకాయ చచ్చిపోతాడు. బావా, నువ్వు ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే నీకు హార్ట్ అటాక్ వచ్చి మాక మంగళసూత్రానికి ఎఫెక్ట్ రావడం తప్ప వేరే ఉపయోగం లేదు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించు. ఏంటి, ఏం చేయాలో తెలియట్లేదా? అందుకే తెలుగు సినిమాలు టీవీ సీరియల్స్ చూడమని చెప్పింది. నీకు ఆఫీస్లో ఫైల్స్ చూడటం తప్ప సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రాబ్లమ్కి మూడే మూడు సొల్యూషన్స్ బావా. ఒకటి, నీ కూతుర్ని నీ రూమ్లోకి తీసుకెళ్లి సితగొట్టేయటం. దానికి నువ్వు ఒప్పుకోవు. రెండోది, నీ కూతురు రూమ్లోకి నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడిపోవు. ఆ బాలాజీ గారిని మర్చిపోమని చెప్పే. దానికి నీ కూతురు ఒప్పుకోదు. మూడోది, ఆ బాలాజీ గారి ఇంటికి సరాసరి వెళ్ళాను కస కస కసమని ఇప్పుడు చేసి పోలీసులు లొంగిపో. అప్పుడు నేను నీకు స్టేషన్కి క్యారేజ్ తీసుకొస్తాను బావా. సరేరా, నేను పొట్టు చేస్తాను వాడిని. కత్తి తీసుకురామంటా బా? తీసుకురా, కానీ నాకు ఈ చంపడం అలవాట్లేదు. సో ముందు నేను పొట్టు చేసి ఆడిని పొట్టు చేస్తాను. బావా, ఐడియా ఇచ్చిన చంపేస్తావు బావా? అందుకే ఇంగ్లీష్ సినిమాలు చూడడం అనేది. అందులో ఐడియా ఇచ్చే వాడిని ముందు చంపేస్తారు. కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. పోరా నిన్ను. బాబు 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 కాదురా, అది బింది. తాత, మా బాస్ నన్ను చంపేస్తారు తాత, నమ్మండి. అంత భయపడేవాడు ఆ కోర్టు ఎందుకురా దొంగతనం చేసావు? అయ్యో, నా కర్మ. ప్రాబ్లం కూడా పంచుకునే పరిస్థితిలో లేను. సర్లే, వెళ్ళ రెండు మొత్తాలు అన్నం తిను. ఎందుకు నాన్న? వలేసే ముందర మేకకు బాగా తిండి పెట్టినట్టు. అవే మాటలు రా. నీకు తెలియదు తాత, మా బాస్ దగ్గర AK-47 గన్ ఉంది. మరి ఆ కోర్టు కొట్టేసినప్పుడు గన్ను కూడా కొట్టుకొచ్చేయలేకపోయావా? మీరు అంతకంటేను వాడు రాత్రి నుంచి భయపడి చేస్తంటే గన్ను కొట్టుకురాకపోయావా అంటారు. మన లహరి భోజనం మానేసి మూడు రోజులు అయింది తెలుసా? తండ్రి కూతుళ్ళిద్దరూ తిండి తిప్పలు మానేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నువ్వు ఇంకా ఛానల్ మార్చక్కర్లేదమ్మా, నేనే నా మనసును మార్చుకున్నాను. నిజంగా నీ మనసుని కష్టపెట్టే పనులేవి నాకు ఇష్టం ఉండదమ్మా. అందుకే ఆ డ్రైవర్కి ఇచ్చి నేను సారీ, నిన్ను బాలాజీకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ పాపా. నేను వెళ్ళి బాలాజీని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఫోన్ చేయను. నువ్వే మన అందరికి టెన్షన్ తెచ్చిపెట్టావు. నువ్వే ఏం చేయడం ఏంటి? ఆ బాలాజీ గారిని ఉద్యోగంలో పెట్టించావు, ఇప్పుడు మా ఉద్యోగాలను పీకించావు. అవతారం సార్. ఆ బాలాజీని ఇక్కడ పరిచయం చేసింది నువ్వే కదా? నేనే సార్. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసు సార్. పదా. అయిపోయింది, మన బాలాజీ అవతారం పేర్లు ఈ రోజు నుంచి వాటర్ లిస్ట్ లో తీసేసినట్టే. ఫినిష్. మీరు మూడు రోజులు రాకపోతే మ్యాటర్ మర్చిపోయారనుకున్నాను సార్. బాలాజీ ఆగు బావా, ఆగు బావా, నేను పరిగెత్తలేకపోతున్నాను ఇక్కడ. బాలాజీ. హలో. హాయ్ అంకుల్, ఐఎమ్ ఇన్ కాలిఫోర్నియా. మేము ఇక్కడ కారు పోని ఏరియాలో ఉన్నాం. అంకుల్ కి ఒకసారి ఫోన్ ఇవ్వు, ఐఎమ్ వెరీ బిజీ. ఆయన అంతకంటే బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. ఓ, జాగింగ్? కాదు, చేజింగ్. ఎవరిని? కాబోయే అల్లుణ్ణి. అంటే నాన్న, నన్ను ఎక్కడ పట్టుకోగలరు? ఇంకో అరగంటలో నేను చైనాకి వెళ్తున్నాను. ఫ్రమ్ దాట్ టు బ్రిటన్, కువైట్, యు నో, ఐఎమ్ వెరీ బిజీ. బట్ యూ డోంట్ నో, వీఆర్ ఇన్ గజ బిజీ. వా వా. ఏం తీసుకుంటావు? విషం. రెండు కాఫీ పెట్టరా? ఓకే సార్. మూడు రోజుల నుంచి నా కూతురు తిండి తినడం లేదు. నాకు తిండి ఎక్కట్లేదు, నిద్రపోవట్లేదు.
నాకు నిద్ర పట్టట్లేదు. చచ్చిపోతానంటుంది. చంపేస్తారేమో అని భయంగా ఉంది. అదేంటో, నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. మీ కూతురు పెళ్లి నా చావుకొచ్చింది సార్. డోక్ బాలాజీ, ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇప్పుడు అనవసరం. జరగాల్సిన గురించి ఆలోచిద్దాం. చెప్పండి సార్. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో. సార్. ఎస్. ఏం సార్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే జోక్ చేస్తారు? నేను సీరియస్ గా చెప్తున్నాను బాలాజీ. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంతే. ఏంటి నవ్వుతున్నావు? వై ద హెల్ ఆర్ యు లాఫింగ్? ఐ'మ్ సారీ సార్. నేను విషయం అడుగుతాను, మీరేమనుకోరు కదా సార్. లహరి నిజంగానే మీకు అనకూతురా సార్? ఇదేంటి దిక్కుమాలిన ప్రశ్న సార్? నా అలాంటి దిక్కు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంటే ఏం చేయమంటావు? అది తను బ్రతకనంటుంది, నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, ఏం చేయమంటావు సార్? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? మీరు అబద్ధాలు ఆడడం నాకు తెలుసు. అడుగు. లహరి పెళ్లి నాతో జరగటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నాకిష్టం లేదు. నాకిష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ హేట్ ఇట్. ఐ హేట్ ఇట్. కానీ కారణం నా కూతురు అంటే ప్రాణం. తానేమో నిన్నే చేసుకుంటానంటుంది, ఏం చేయమంటావు? నాకు నచ్చదు, నేను ఒప్పుకోవాలి, అది నా కర్మ. బట్ నో వే. నాకు తెలుసు సార్. నో వే. టెన్షన్ వద్దండి. డోంట్ వరీ సార్. మీ కూతురు మనసు మార్చుకుని మీరు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటాను అంటే మీకు హ్యాపీ కదా సార్? ఐఎమ్ హ్యాపీ. యా. బట్ నా కూతురు ఎలా? దట్స్ నాట్ పాసిబుల్. It is possible, sir. It's impossible. It is possible, sir. నా కూతురు నాకు తెలుసు బాలాజీ. It's impossible. నన్ను నమ్మండి సార్, నేను చేస్తాను. It is possible, sir. It is possible. ఏంట్రా బాస్ పొద్దుటనగా వెళ్ళి ఇంకా రాలేదు? ఏముందిరా, బాలాజీ బాడీని శ్మశానంలో పూర్చి రావడానికి టైం పడుతుంది. అలాగా? బాబాయ్ సరిగ్గా ప్యాక్ చేసుకోవా. రే, వీడు ఇంకా బతికే ఉన్నాడు రా. మీరు కూడా ఎంత పిచ్చివారు అనుకోలేదు. నేనా? అవును. లేకపోతే నారాటువంటి ప్రేమిస్తారా? ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే there are too many reasons. For example, ఆ రోజు నా ఫ్రెండ్ నా బ్యాడ్ మ్యారేజ్ నుంచి కాపాడిన మీ హ్యూమానిటీ, మంచితనం నెంబర్ వన్. ఆ రోజు ఆ నిరుద్యోగిని టైమ్ కరెక్ట్ గా ప్రాణాలు కాపాడారు, మీ సెన్స్ ఆఫ్ టైమింగ్ నెంబర్ టూ. ఆ రోజు ఆ దొంగ నుండి నన్ను కాపాడారు, యువర్ మ్యాచ్ ఆఫ్ హీరోయిజం నెంబర్ త్రీ. యువర్ పోయట్రీ, అబవ్ ఆల్ యువర్ సిన్సియారిటీ. యువర్ వెరీ పోయెటిక్, సింపుల్. ఐ లైక్ యూ, దట్స్ ఇట్. ఇంకా నయం. నే వేసే బ్రేక్ వన్, నే తిప్పే స్టీరింగ్ టూ, నే వేసే హార్న్ త్రీ, చూసి ప్రేమించా అని చెప్పలేదు. ఇదిగో ఇదిగో, మీలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు బాగా నచ్చింది బాలాజీ. అంటే నేను మీకు టోటల్ గా నచ్చా అన్నమాట. ఏది, మీకు ఇష్టమైన షాప్ కి వెళ్ళి మీకు నచ్చిన టీవీ ఫ్రిడ్జ్ చూసి ప్యాక్ చేయించి ఇంటికి తీసుకొచ్చినట్టు నన్ను కూడా సామాన్ లా ట్రీట్ చేసి ఇంటికి తీసుకొద్దాము అని డిసైడ్ అయ్యారు. అంతేగా? సారీ బాలాజీ, ఐ'మ్ రియల్లీ సారీ. మీకు ముందే చెప్పకపోవడం నాదే తప్పు. ఐ అగ్రీ. ఇంకా నయం, రేపే నీ పెళ్లి, నీ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి అని నాకు శుభలాగిచ్చి రమ్మనలేదు. ఓ, ఐ'మ్ రియల్లీ సారీ. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు తెలుసా? అంటే మీరు మీ నాన్నగారు ఒప్పుకుంటే సరిపోతుందా? నాకు మా ఇంట్లో వాళ్ళకి మీరు నచ్చక్కర్లేదా? దానిలో నచ్చకపోవడానికి ఏముంది? అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. అవి సరిపోవు మేడం. అణుకువ, సర్దుకుపోయే మెంటాలిటీ ఉండాలి. అవి కూడా నాలో ఉన్నాయి. అది మీరనుకుంటే సరిపోదు. వెల్, నువ్వు అనుకోవాలంటే ఏం చేయాలి? మీరు నాతో మా ఇంటికి రావాలి. ఏంటి? కంగారు పడకండి.
పెళ్లికి ముందు మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి. మీ ఇంట్లో? కానీ ఈ మహేంద్ర గారి కూతురుగా కాదు, నా కాబోయే భార్యగా. ఓకే. డబ్బు లేని నన్ను చూసి మీరు ఇష్టపడ్డట్టు డబ్బు లేని మిమ్మల్ని చూసి ఇష్టపడాలి. కానీ తాళిగట్టు కాపురం చేయను. బట్ పెళ్లికి ముందే అన్ని అధికారాలు హక్కులు నాకు మీ మీద ఉంటాయి. ఓకేనా? దట్స్ ఆల్. యా, సో సింపుల్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, అడ్వెంచరస్. ఓకే పద. తొందర పడద్దు, సాయంత్రం నా డ్యూటీ అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం. బీ రెడీ సార్, నేను డ్యూటీకి వెళ్తున్నాను. మిడిల్ క్లాస్ అంటే మేగడ తిన్నంత ఈజీ అనుకుంటుంది. ఆయన గొప్ప సెలెక్ట్ చేశారులే డ్రైవర్ గా. మమ్మీ, 10 రోజులు ఉండడానికి ఇవన్నీ సరిపోతాయా? ఎందుకు, ఉన్నాయన్నీ తీసుకెళ్ళిపో, గంట కొట్టు మార్చుకోవచ్చు. అబ్బే, ఇవేవి కాదయ్యా, మీ షాప్ లో అతి చీపెస్ట్ 2 చీరలు ప్యాక్ చేయండి. అలాగే సార్. అమ్మా, పూట కోట్ పెట్టుకోవడానికి ఇవన్నీ సరిపోతాయి కదమ్మా? ఆ 7 వారాల నగలు కూడా పెట్టుకున్నావా? థాంక్స్ మావయ్య, సమయానికి గుర్తు చేసావు. తమ్ముడు, మన దగ్గర 100 రూపాయల లోపు రోల్డ్ గోల్డ్ చైన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చూపించు. తీసుకెళ్తే సరిపోక తట్ట చాలు అని రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ కవర్ లో చీర చైన్ ఉంది, వెళ్ళి కట్టుకురండి. 100 పెట్టుకున్నాను, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 100 కి 2? యు గాట్ ఎ ఫెంటాస్టిక్ సెన్స్ ఆఫ్ ఫై, యు ఆర్ ఫెంటాబులస్. థాంక్యూ. ఓకే, సీతాదేవి రాముడితో అడవికి వెళ్ళినప్పుడు ఈ చీర కదా కట్టుకెళ్ళింది. ఇది కాదు, ఇలాంటిది. ఐ మీన్ ఇలాంటిది. నేను మాత్రం కట్టుకోలేదా? నేను కూడా కట్టుకుని చూపిస్తాను. యు మీ మేనేజ్, టేక్ 10 మినిట్స్. లెట్స్ గో. ఓకే సార్. ఎందుకు, ఏమిటి అని అడగండి, అంతా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. హలో హలో, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మాస్కో. రాలే మాస్కో, యు నో ఐఎమ్ వెరీ బిజీ. చా, మేము మట్టికి ఇక్కడ ఖాళీగా ఉన్నామండి. ఓకే, వేర్ ఇస్ అంకుల్? అంకుల్ ఇన్ షాకింగ్, నో టాకింగ్. వై, వాట్ హ్యాపెండ్? డాటర్, డ్రైవర్ గోయింగ్, కమింగ్ ఎస్ మ్యారేజ్, నో కమింగ్ నో మ్యారేజ్. వావర్.